సినీ నటి కాదంబరి జిత్వాని కేసు రాష్ట్రాన్ని దేశాన్ని కుదిపేస్తూ ఉంది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సలహాదారు సజ్జగా రామకృష్ణారెడ్డి పోలీసు ఉన్నతాధికారులు కింద స్థాయి అధికారులు అందరూ కూడా కలిసి వ్యవస్థలన్నీ ఏ విధంగా ఎట్లా దారుణానికి ఒడగొట్టాయో పత్రికలు మీడియా మొత్తం బట్టబయలు చేశాయి. పోలీస్ ఉన్నతాధికారులంతా కూడా ముంబై వెళ్ళి అక్కడ ఒక పోలీస్ అధికారి సహకారం తీసుకొని విమానాల్లో తీసుకొచ్చి ఏ విధంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ డాక్యుమెంట్ కేసులు పెట్టి మళ్ళీ వీడిపిఎస్ గెస్ట్ హౌస్లో నిర్బంధం చేసి అంతేకాకుండా విజయవాడ కమాండ్ కంట్రోల్లో కూడా నిర్బంధం చేసి పోలీస్ కస్టడీలో తీసుకోవడమే కాకుండా జైల్లో కూడా నిర్బంధం చేసి ఎన్ని దారుణాలకి ఎన్ని చిత్రహింసలకి ఒడిగట్టారో చాలా స్పష్టంగా నిర్బంధకులన్నీ అరాచకాలు. వైసీపీ రాజకీయ నాయకుడు విజయవాడ పోలీసులు మాఫియాలాగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని ఇవాళ ఆ సినీ నటి వైద్యురాలు మరి చెప్తా ఉన్నాయని కూడా మహిళా లోకాన్ని ప్రజల్ని కదిలిస్తూ ఉన్నాయి. ఇంట్లోకి చొరబడి భయభ్రాంతులు చేసి కోట్ల విలువైన ఇంటిని బ్యాంక్ ఖాతాలని సీజ్ చేసి మొత్తం వ్యవహారం వెనుక జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఈ ఎవరైతే వైసీపీ నాయకుడు పాత్ర అదేవిధంగా చంపేస్తామని బెదిరింపులు రక్షణ కావాలని ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి గారిని అడిగే పరిస్థితిలో ఇవాళ కుటుంబం ఉంది. దీని పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్లస్ ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ జిందాల్ కుటుంబం ఉన్నారో ముంబై వాళ్ళు అలాగే వైసీపీ నాయకులు ఎవరైతే విద్యాసాగర్ ఇవి వాళ్ళ పేర్లు బయటకు వచ్చారో వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరగాలి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. పోలీసు అధికారులు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్ తక్షణం సస్పెండ్ చేయాలి. దీని మీద పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిగి భవిష్యత్తులో ఏ అధికారి ఎవరో కూడా తప్పు చేయకుండా సమగ్ర చర్యలు అందరి మీద తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతాము.